ఒక సాహిత్య పరిశోధకుడిగా చిరకాలం చాలా పరిశోధన చేస్తూ వచ్చారు. అసలుకు ఈ రాజధాని అంశం అమరావతి అంశం మీద చాలా చర్చ జరుగుతుంది. అసలు మీ కోణంలో మీ అభిప్రాయంలో అసలు రాజధాని అంశం ఏంటి, అసలు మీరు ఎట్లా భావిస్తారు దాన్ని? నమస్తే సార్, చాలా మంచి ప్రశ్న వేశారు. నిజానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైనటువంటి చర్చ ఒకే ఒకటి, రాజధాని. రాజధాని చుట్టూ రాజకీయాలు అలుముకొని పులుముకొని పోతున్నాయని నేను అనుకుంటున్నాను. ఒకటి, ఇందుకు మనకు ఒక రెండు మూడు ప్రశ్నలు సమాధానం చెప్పగలిగితే దానికి విషయం అర్థమవుతుంది. ఈరోజు రెండు ప్రధానమైన రాజకీయ పార్టీలు రాజధానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలపైన విభేదిస్తూ ఉన్నాయి. ఒకరు అమరావతిని కేంద్రీకృతం చేసుకొని రాజధాని కావాలంటూ ఉంటే, మరొకరు అంటే అధికార పార్టీ అధికార వికేంద్రీకరణకు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తుంది. ఒకే ఒక ప్రశ్న, ఈ ఏది మూడు రాజధానులు వ్యతిరేకించే వారికి, 10 సంవత్సరాల పాటు మన హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు 2016లో అక్టోబర్ 3వ తారీఖున ఎందుకు రాజధాని తరలించవలసి వచ్చింది? 2014 సాధారణ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా ఆనాటి అధికార పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ స్పెషల్ స్టేటస్ని కాదని ప్రత్యేక ప్యాకేజ్ని ఎందుకు కోరుకున్నది? తర్వాత 2019 ఎన్నికల తర్వాత 2020 జనవరి 20 తారీఖున సిఆర్డిఏ బిల్లును రద్దు చేస్తూ అధికార వికేంద్రీకరణను ఆమోదిస్తూ ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి ప్రతిపక్షం టీడీపీ దాన్ని పూర్తిగా అడ్డుకొనింది. దాన్ని శాసనసభలో అడ్డుకోలేకపోతే శాసన మండలిలో తన అధికార బలాన్ని ఉపయోగించుకొని అడ్డుకున్నది. దాని తర్వాత అదే అధికార ప్రభుత్వం ఏం చేసింది అంటే గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. దాని తర్వాత కోర్టుకు కూడా వెళ్ళారు, ఏది అధికార వికేంద్రీకరణ జరగకూడదు, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని. ఇది వాస్తవంగా జరిగిన పరిస్థితి. ఇక్కడ ఈ అధికార లేదా ప్రతిపక్ష పార్టీలు ఒకరేమో అంటే వైఎస్ఆర్సీపీ ఏమో ప్రభుత్వాన్ని అధికారపరంగా విభజిస్తే, అంటే ఒకటి అమరావతిని ఎక్కడే తరలించడంలే, అమరావతితో పాటు మిగిలిన రెండు ప్రాంతాలు పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలు, ఒకటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు, ఈ రెండింటిలో కూడా ఒక దాంట్లో కార్యనిర్వహణ రాజధానిగా విశాఖపట్నంలో న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా అంటే అమరావతితో పాటు మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తే అమరావతి కలిగేటువంటి పెద్ద నష్టం ఏమిటి? దీనికి ఒక్కడికి సమాధానం చెప్పండి చాలు. ఎందుకంటే మిగతా రెండు ప్రాంతాల అభివృద్ధి జరగకూడదా? ఏ విధంగా అడ్డుకుంటున్నారంటే, నిజానికి నేను అనుకుంటున్నా నా ఆలోచన ప్రకారం ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ ఏ పని చేయనీయకుండా అడ్డుకుంటూ అడుగడుగును అడ్డుకుంటూ అస్థిరపరచాలనే ఆలోచన ఈ ప్రతిపక్షాలకు లేదా ప్రతిపక్ష రాజకీయేతర శక్తులు ఏమైనా అడ్డుకుంటున్నాయా? ఒకవేళ చాలా సంవత్సరాలుగా 1953లో మనం మద్రాసు రాష్ట్రంలో నుంచి విడిపడినాం, 1956లో మన రాయలసీమలో రాజధాని వదులుకొని హైదరాబాద్కి వెళ్ళాం, అక్కడ 2014లో తిరిగి మళ్ళా యథాస్థితికి వచ్చినాం. అంటే ఈ మూడు ప్రాంతాలు నష్టపోయిన ప్రాంతం పూర్తిగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు. మరి ఇక రాజధాని ఏర్పాటు చేయడం వల్ల, ఎందుకంటే ఒకే ఒకటి, అధికారాన్ని వికేంద్రీకరిస్తేనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. ఎప్పుడైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందో తప్పకుండా ప్రాంతీయ విభేదాలు సమసిపోయి ప్రాంత సమతుల్యం ఏర్పడుతుంది, అప్పుడు ఏ ఇబ్బందులు జరగవు. కాబట్టి దీనికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్ని అడుగడుగున కోర్టుల వైపు కానీ లేకపోతే రాజకీయ నాయకుల వైపు ఉద్యమాల వైపు కానీ, ఆ రాజధానిలో మరి ఇప్పటి వరకు దాదాపు 300 రోజులు దాటిపోయింది, ఇప్పుడు ఇంకా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అమరావతిని వ్యతిరేకిస్తే చంపేస్తామనే కానీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు రాజధాని అంటే కేవలం 31 గ్రామాలకు సంబంధించిందేనా రాజధాని, 3 మండలాలకు సంబంధించిందేనా, మిగతా 13 రాష్ట్రాలకు సంబంధించింది, 13 జిల్లాలకు సంబంధించింది కాదా? ఒకే ఒక్కటి ఆలోచన. కాబట్టి ఇప్పుడే ఈ విధంగా మాట్లాడుతున్నారంటే బాగా అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత మరి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల్ని సామాన్య ప్రజల్ని అమరావతికి పోలిస్తారా? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, అక్కడ రాజకీయ నాయకులు చాలామంది బినామీలుగా చేరారు. 25,000 రైతుల నుంచి 30,000 ఎకరాలు సేకరించింది ప్రభుత్వం, కానీ అందులో ఆ భూమి అంతా ఇప్పుడు నిజంగా రైతులకే ఉందా, మిగతా వాళ్ళకి లేదా? ఆ విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది ఈ మధ్యకాలంలో. న్యాయమూర్తుల యొక్క ప్రమేయం కూడా ఉందని, ఇందులో అనేకమైనటువంటి దొల్లతనం జరిగిపోయిందని సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రభుత్వం విన్నవిస్తే వీళ్ళు ఏం చెప్తారు అంటే ఇది సుప్రీంకోర్టు ధిక్కరణ, రాజ్యాంగ ధిక్కరణ అంటారు. మరి ఆర్టికల్ నెంబర్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే కదా, మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అభిశంసన చేయవచ్చు అని ఆర్టికల్ నెంబర్ 124, 125 ఉంది కదా. కానీ న్యాయమూర్తులు కూడా అభిశంసన చేయవచ్చు అని రాజ్యాంగంలో ఎందుకు చెప్పారు అంటే, ఒకవేళ వాళ్ళు కూడా పొరపాటు చేయొచ్చు అని. మరి ప్రభుత్వం అయ్యా అమరావతిలో కావాల్సినంత అవినీతి జరిగింది అని చెబితే దాన్ని నిరూపించండి, ఆ విధంగా చట్టం ముందు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే సరిపోతుంది కదా. అట్లా కాకుండా
ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం ఇది మంచిది కాదు. నిజానికైతే ఇది ప్రాంతాల మధ్య చిచ్చు పెరడమే. ఒక రకంగా చూస్తూ ఉన్నాం ఈనాటి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు. ఒకటి సచివాలయ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసింది, అంటే మండల కేంద్రాలకు పోకుండా గ్రామాలలో పని జరుగుతుంది ఇప్పుడు. అలాగే మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల మన ప్రధానికి అమరావతి వెళ్లకుండా ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కారమయ్యే అవకాశం ఉంది కదా. కాబట్టి ఈ అధికార అభివృద్ధి ఈ వికేంద్రీకరణ అడ్డుకోకుండా సాధ్యమైనందుకు ప్రభుత్వానికి సహకరించి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సార్.